హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. నిరంతరం పోరాటం, వెనుకడుగు వేయని ధైర్యం, వెరసి అధికారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 10వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. సరిగ్గా 9 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసమంటూ కొత్త పార్టీని ప్రకటించారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగింది. అయితే ఈ 10 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపాట్లు, ఎందరో నేతల వెన్ను పోట్లు, అయినా పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకు వైఎస్ జగన్ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను చేపట్టాలని జగన్ భావించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్రను ప్రారంభించారు కూడా. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కంగుతుంది. పార్టీని దాటి జగన్ ముందుకు వెళ్లిపోతారని భయపడింది. దీంతో జగన్ ఓదార్పు యాత్రకు కొర్రీలు వేసింది. ఆ యాత్రల్ని పరిమితం చేయాలని చూసింది. దీనిపై జగన్ తన తల్లి విజయమ్మను తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. సోనియా గాంధీని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో సోనియా గాంధీ వైఎస్ ను కోల్పోయిన బాధలో ఉన్న జగన్ విజయమ్మలను తీవ్రంగా అవమానించారు. దీన్ని జగన్ తట్టుకోలేకపోయారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. సొంత పార్టీ వైపు మొగ్గు చూపారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరే జగన్ కు అండగా నిలిచారు. వారందరి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి విజయాలని జగన్ నమోదు చేసుకున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ అప్పటి వరకు వెంట ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం ప్రారంభించారు. జగన్ విజయాలను అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తట్టుకోలేకపోయాయి. లోపాయికారి ఒప్పందాలతో జగన్ పై వేధింపులు మొదలుపెట్టాయి. దీనిలో భాగంగా సిబిఐ రంగంలోకి దిగింది. ఆయనపై కేసులు ఉచ్చు బిగించి 16 నెలల పాటు జైలుకు పరిమితం చేసింది. దీనికి ముందు ఆ తర్వాత అప్పటి వరకు వెంట ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం ప్రారంభించారు. మైసూరారెడ్డి, సబ్బం హరి లాంటి నేతలు జగన్ ను వదిలేసి వెళ్లిపోయారు. అయినా జగన్ విరవకుండా పార్టీని ముందుండి నడిపించారు. 2014 ఎన్నికల్లో జగన్ ఒంటరిగా పోటీ చేశారు. జగన్ ను ఓడించేందుకు జనసేన, బీజేపీలతో కలిపి చంద్రబాబు నడిపిన పన్నాగం ఫలించింది. దీంతో రాష్ట్ర విభజనతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తొలిసారి జరిగిన ఎన్నికల్లో అధికారం అందలేదు. ప్రధాన ప్రతిపక్షంగానే ఉండిపోయింది. మరో 5 ఏళ్ల పాటు పార్టీని బతికించుకోవడానికి ధర్నాలు, దీక్షలంటూ రోడ్డుపైనే జగన్ ఉన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించి వారిలో కొందరికి మంత్రి పదవి ఇవ్వడంతో అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరించారు. ఇక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో జగన్ ఒంటి చేత్తో అధికారంలోకి రాగలిగారు. 151 ఎమ్మెల్యే సీట్లను, 22 ఎంపీ సీట్లను సాధించి 10 ఏళ్లలోపే పార్టీని పవర్లోకి తెచ్చారు.